బోయినపల్లి మండలంలోని ముంపు గ్రామమైన కొదురుపాక ఆర్ఎండ్ఆర్ కాలనీలో శక్తిమాన్ వాహనంతో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వము బ్లాక్ టోన్ ప్రకటించగా గ్రామాల్లో నివారణ చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కొదురుపాకకు చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు హైపోక్లోరేట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. యునైటెడ్ పాస్పరస్ లిమిటెడ్ కంపెనీ వారితో మాట్లాడి కుదురుపాక గ్రామానికి శక్తిమాన్ వాహనాన్ని తెప్పించి గ్రామస్తుల సంక్షేమం కోసం స్ప్రే చేసే కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రవీందర్రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవిచందర్, ఉప సర్పంచ్ కత్తిరపాక కొండయ్య, జిల్లా నాయకులు ఉన్నారు. నమస్కారం. ఈ కరోనా వైరస్ అనే ఒక మహమ్మారి వ్యాధి నుంచి తప్పించుకోవడానికి కరోనా వైరస్ మందును మనకు స్ఫూర్తిదాతగా నిలిచినటువంటి శ్రీ జోగినిపల్లి రవీందర్రావు గారు ఈ మిషన్ను మరియు కరోనా మందును మా కుదురుపాక గ్రామానికి స్పాన్సర్ చేసి వారు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా కానీ ప్రతిరోజు మమ్మల్ని ఫాలోఅప్ చేయిస్తూ ఖచ్చితంగా మీరు మందు కొట్టేయాలి, ఖచ్చితంగా మీరు డిస్టెన్స్ పాటించాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ ప్రతిరోజు కూడా ఇంబడి ఉంటూ ఈ యొక్క మిషన్ను తెప్పించడానికి కానీ మందు కొట్టించడానికి కానీ కారణం శ్రీ జోగినిపల్లి రవీందర్రావు గారు మరియు శ్రీ ఎంపీ అయినటువంటి శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క ఆశీస్సులతోటే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కుదురుపాకలో దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాము. వచనాలు ఉంటే దయచేసి వాళ్ళు మీ ఇండ్లలో 14 రోజులు మీ సెల్ఫ్గా సొంతంగా మీ ఇంట్లోనే ఉండి ఎవరికి దగ్గర రాకుండా ఈ కరోనా వైరస్ వ్యాప్తి నుండి మీరు కాపాడుతూ మమ్మల్ని అందరినీ కాపాడాలని. అందరికీ నమస్కారం. ఈ కరోనా వైరస్ను పారదొలదందుకు ప్రతి గ్రామంలో ఫ్లోరినేషన్ కొట్టడం జరుగుతుంది. కొదురుపాకలో మా గురుగారైన రవీందర్రావు గారు యూపీఎల్ కంపెనీ గారితో మాట్లాడి ఈ మిషన్ను కరీంనగర్కు తెప్పించినారు వారు. మరియు దానికి సంబంధించిన మందులు కూడా తనే పంపించి హైదరాబాద్లో ఉన్నా కూడా కొదురుపాక ముందుగా అన్ని విధాలా మంచిగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో తను ఇక్కడికి పంపించినారు. వారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు కొదురుపాక తరపున చెప్తున్నాము. అలాగే మనము కనబడని శత్రు కరోనాతోటి యుద్ధం చేస్తున్నాము. ఆ యుద్ధము జయించాలంటే మనము స్వీయ నిర్బంధం ఒకటే మార్గము. ముఖ్యంగా యువత దయచేసి అందరికీ చెప్తున్నాము, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకుండా ఉన్నట్టయితే మీరు ఈ విజయం సాధించడం లై కరోనాను పారదొలడం అవుతారు. మీరు బతుక్కుంటూ మీకు జన్మభూమి కలి కన్న తల్లిదండ్రుల రుణం తీసుకునే అవకాశం వచ్చింది. దీనికి మీరు చేయవలసిన పని ఒకటే, మీరు ఇంట్లో ఉండి బయటకు రాకుండా ఉండడమే దీని ముఖ్య ఉద్దేశము. మీరు 100% విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను.